नमस्ते तेलुगु प्रजल गुंडे चप्पुडु मन तेलुगु टीवी प्रातिदर्शिनी की स्वागतम। पश्चिम गोदावरी जिला भीमवरम बैंक कॉलनी 25वा वार्डुलो निवसिस्तुन्न कलिसेट्टी ब्रह्मय्य जीवनोपाधि कोसम बंगारु पनि चेसुकुंटू जीवनं सागिस्तुन्नारु। ई मध्य कालंलो कुमारुडु कलिसेट्टी हेमंत्कु गत कोन्नि रोजुलुगा किड्नी संबंधित व्याधितो बाधपड़ुतुन्नाडनि तम दृष्टिकि तीसुकरावडंतो मानवता दृक्पथंतो ई विषयं तेलुसुकुन्न रायलम विश्व ब्राह्मण वेलफेर यूथ आध्वर्यंलो आ चिन्नारी बाबुकि सहायं चेयालनि संकल्पिंचामनि अंदरि सहाय सहकारालतो आ बालुडि वैद्यं निमित्तं 1,28,000 रूपायलु अंदरि सहाय सहकारालतो आ बालुडि वैद्यं निमित्तं 1,28,000 रूपायलु समर्कूर्चिनट्लु रायलम विश्व ब्राह्मण संघं विश्व ब्राह्मण वेलफेर यूथ नायकुलु कन्नबाबु तेलिपारु। रूरल सीए नागराजु प्रसाद चेतुल मीदुगा बाधितुल कुटुंबालकु 1,28,000 रूपायलु आयन चेतुल मीदुगा अंदिंचारु। ई संदर्भंगा रूरल सीए मात्लाडुतू अनारोग्यंतो बाधपडुतुन्न चिन्नारिकि ఎంతో మంచి మనసుతో వైద్యానికి ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమన్నారు। చిన్న ఉత్సాహభక్తి సహాయంతో అతనికి చేయడం జరిగింది। ఈ రోజుల్లో కూడా ఈ విధంగా చేస్తున్నారంటే చాలా వీళ్ళందరినీ కూడా పేరుపైన అభినందిస్తున్నాను। ఇలాంటి కార్యక్రమాలలో వీళ్ళందరూ కూడా ముందుండి చేయాలని ఆ భగవంతుడి వెళ్ళి ఆ దీపాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా థాంక్స్ అండి। బ్రహ్మయ్య కుమారుడికి మాతో పాటు వర్క్ చేస్తుండే విషయాలు అయితే ఆయన స్వామత ఎంతకంత మాత్రమే అటువంటి పరిస్థితుల్లో బాబుకి రెండు కిడ్నీలు లివర్ డ్యామేజ్ అవ్వడంతో ముందుగా మేము దేవర హాస్పిటల్లో జాయిన్ చేసాము। జాయిన్ చేసిన తర్వాత అక్కడ డబ్బులు కట్టుకోలేక వైజాగ్ కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేసాము। అయితే బాబుకి ప్రజెంట్ అయితే డయాలసిస్ జరుగుతుంది ఇప్పుడు దానికి వైద్య సేవల నిమిత్తం చాలా డబ్బులు అవుతున్నాయండి। మా వంతుగా విశ్వబ్రాహ్మణ రాయల విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున మేమందరం కూడా 128,000 రూపాయలు దాతల సహకారంతో 128,000 రూపాయలు సార్ చేతుల మీదుగా మేము ఇప్పించడం జరిగింది। మీరు అందరూ కూడా తప్పనిసరిగా దాతలందరూ కూడా ముందుకొచ్చి బాబు ఆరోగ్య విషయంలో కొద్దిగా విరాళాలు ఇచ్చి సేవ చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి। అలాగే నాకు విరాళాలు ఇచ్చిన వాళ్ళల్లో పింఛన్ డబ్బులు ఇచ్చిన ముసలమ్మలు ఉన్నారండి, అలాగే చిన్నపిల్లలు 10 సంవత్సరాల చిన్నపిల్లలు కూడా డిబ్బీలో దాచుకున్న డబ్బులు కూడా ఇచ్చారు అనమాట ఖచ్చితంగా చెప్పాలి। ఎందుకంటే వాళ్ళందరూ కూడా కళ్ళెదురకుండా నాకు తీసుకొచ్చి ఇచ్చారండి, అది చాలా ఆనందంగా ఉంది। బాబు త్వరగా కోలుకోవాలని బాబు ఆరోగ్యాలతో ఉండాలని మళ్ళీ అందరితోనే పిల్లవాడు ఆడుకుని చదువుకుని మంచి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని మా సంఘం తరఫున మనస్ఫూర్తిగా చాలా పెద్ద మనసుతో వాళ్ళంతా ఎరగని చేయరు ఆ చిన్నపిల్లవాడిగా చాలా కృతజ్ఞతగా ఉన్నాను నేను। ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని 1వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కొక్కిలగడ్డ రక్షణ నిధి పాల్గొన్నారు। 1వ వార్డు ప్రజలు ఎమ్మెల్యే రక్షణ నిధికి ఘన స్వాగతం పలికారు। ఉదయం నుంచి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తున్నందున వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఎమ్మెల్యే పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి 1వ వార్డులో ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరిస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వివరించారు। ప్రజలతో మాట్లాడుతూ ఇది ప్రజల కోసం ఏర్పడ్డ ప్రజాప్రభుత్వం అన్నారు। మహిళల జోలికొస్తే ఏ ప్రభుత్వాలకైనా పుట్టగతులు ఉండవని తెలుగు మహిళలు హెచ్చరించారు। రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వరనాయుడు సూచన మేరకు మొదట పట్టణంలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మహిళలతో పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు। ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ సైకో జగన్ రెడ్డి పాలనలో మహిళలపై వేధింపులు దాడులు రోజురోజుకీ ఎక్కువ అవుతున్నాయన్నారు। మహిళలందరూ ఒక శక్తిగా మారి సైకో జగన్ రెడ్డిని ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు। చంద్రబాబు నాయుడు హయాంలోనే మహిళ అభివృద్ధికి పెద్దపీట వేశారని తెలిపారు। ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। మహిళా ఆత్మగౌరవం ర్యాలీ చేయబడటం ఎత్తున మహిళలంతా కలిసి సీఎం తీసుకోవాలని సీఎం అని ఈరోజు ర్యాలీ చేస్తున్నాము। ఎందుకంటే ఈరోజు ర్యాలీ చేసి చేయడం జిల్లాలో మహిళల్ని మహిళల సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి
మర్యాద లేకుండా చేస్తున్నారు జగన్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు వీళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ గుండాల్లో వైఎస్ఆర్ రౌడీలో ఒక రౌడీల కింద ఈనంగా బ్రతుకుతున్నారు ఈ రాష్ట్రంలోన జగన్మోహన్ రెడ్డి గారు సరిపోయితే వాళ్ళ కింద అధ్వానం ఈ కార్యకర్తలు రాష్ట్రమంతా చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి తల్లి చెల్లిని చూడాలనే ఆలోచన కూడా లేదు ఇంక మహిళల మీద ఏం ప్రేముంటుంది మహిళలు ఏమైనా ఎక్కడైనా గట్టిగా మాట్లాడినా కానీ ఎవరైనా ఎక్కడన్నా ఎదిరించినా కానీ వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ మీద వాళ్ళని మర్యాద లేకుండా చేస్తున్నారు ఈ జగన్ ప్రభుత్వంలో వాళ్ళ ఇంట్లో అక్క చెల్లెళ్ళు ఉండలేదు వాళ్ళ ఇంట్లో అక్క చెల్లెళ్ళు పోస్ట్ పెట్టి మా గత 2 నెలలుగా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పుట్ట శైలజ అన్నారు. మున్సిపల్ ప్రజలు గత 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి సహాయం కావలసి వచ్చినా పరిష్కరించేందుకు వార్డు కౌన్సిలర్లను సంప్రదించాలని సూచించారు. పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు వర్షాల వల్ల కలిగే సీజనల్ వ్యాధులు రాకుండా ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి, గత 2 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నవి. వర్షాకాలం వలన సీజనబుల్ వ్యాధులతో పాటు మన ప్రాంతము గోదావరి తీరం ఉన్నందువలన వర్షాల ప్రభావంతో కూడా మరి శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉన్నవారు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాము. ఇంకను ఇనుప స్తంభాలు, విద్యుత్ స్తంభాలు ఇవన్నీ కూడా కరెంటు పాస్ అయితే కాబట్టి దయచేసి వర్షాలు ఉన్నప్పుడు బయట వాటికి సమీపంలో ఉండకుండా దూరంలో ఉండవలసిందిగా కూడా కోరుతున్నాము. మరియు చెట్ల నీడ కూడా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్ని విరిగిపోయిన కొమ్మలు కూడా నీడ పడే ప్రమాదం ఉంది కాబట్టి వాటిని కూడా ప్రజలందరూ కూడా గమనించవలసింది కూడా కోరుతున్నాము. ఎప్పటికప్పుడు కూడా మా మంత్రి మున్సిపాలిటీ మా కౌన్సిలర్ల ఆధ్వర్యంలో మా ఆధ్వర్యంలో మేము పర్యవేక్షణ చేస్తూనే ఉంటాము. అయినా కూడా తగు సూచనలు సలహాలు కూడా మేము ఇస్తూ ఉంటాము. దయచేసి మీరందరూ కూడా ఎక్కడైనా ఇబ్బంది ఉన్నా కూడా మాకు సమాచారం ఇవ్వవలసిందిగా కూడా కోరుతున్నాము. ఎందుకంటే పునరావాస కేంద్రాలను కూడా మేము సిద్ధం చేసినామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. గోదావరి ప్రవాహం కూడా మరి పెరుగుతుండొచ్చు తగ్గొచ్చు. ఒకవేళ ఇట్లా పెరగడానికి ముందు కూడా మేము సూచనలు ఇస్తామని చెప్పేసి గోదావరి తీర ప్రాంత ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి మేము చెప్పిన సమయంలో దయచేసి మీరు బయటికి రావాల్సిందిగా కూడా కోరుతున్నాము. అంతేకాకుండా వర్షాకాలంలో సీజనబుల్ వ్యాధులు వస్తాయి కాబట్టి మేము పెట్టిన రిక్షాలో మాత్రమే మీరు చెత్త వేయవలసిందిగా కూడా కోరుతున్నాము. చాలా మంది ఒక్కొక్కసారి బయట వేస్తున్నారు, దయచేసి అక్కడ వేయకండి. శానిటేషన్ ప్రోగ్రామ్ మేము ఎప్పటి నుండో చేస్తున్నాము, రోజు కూడా చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా మోరీలలో కానీ బయట రోడ్డు మీద కానీ చెత్త వేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. దుకాణదారులు కూడా వారికి సంబంధించిన బట్టలకు సంబంధించిన డబ్బాలు కానీ కిరాణా షాపుకు సంబంధించిన కవర్లు కానీ ఏవైనా కూడా మీరు సమాచారం ఇవ్వవలసిందిగా కూడా కోరుతున్నాము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని 2 రైస్ మిల్లల్లో పీడీఎస్ రైస్ ఉన్నట్లు సమాచారంతో రెవెన్యూ అధికారులు మరియు పోలీసులు సంబంధిత టీడీపీ అధికారులు 2 రైస్ మిల్లులపై ఆకస్మిక దాడిలో 2 రైస్ మిల్లర్లలో దొరికిన 400 క్వింటాల రేషన్ బియ్యాన్ని, కొన్ని షాంపిల్స్
పీడీఎఫ్ రైస్ టెక్నికల్ అనాలసిస్ పంపించడం జరిగింది. పీడీఎస్ రైస్ గా నిజ నిర్ధారణ అయితే వారి మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరుగుతుందని డిప్యూటీ తహసీల్దార్ తెలిపారు. గోదావరికి ఎగువనున్న కాళేశ్వరం ఇంద్రావతి తాళి పేరు నదుల నుండి వచ్చే వరదల వల్ల ఈ రోజు రాత్రికి భద్రాచలం వద్ద 35 అడుగులకు నీరు చేరే అవకాశం ఉన్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి 2.35 లక్షల ఇంద్రావతి నది నుండి 2.15 లక్షల క్యూసెక్ల నీటి విడుదల కారణంగా పేరూరు వద్ద 5.3 లక్షల క్యూసెక్లకు చేరినట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు. అలాగే తాళిపేరు ప్రాజెక్టు నుండి విడుదల చేసిన 60,000 క్యూసెక్లతో అర్ధరాత్రి 12 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి 35 అడుగులకు చేరే అవకాశం ఉన్నదని చెప్పారు. ముంపు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ముంపుకు గురయ్యే గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. గ్రామ మండల అలాగే జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని చెప్పారు. పొంగిపొర్లే వాగులు వంకలు జలాశయాలను వీక్షించేందుకు ప్రజలు వెళ్లకుండా బార్కేడింగ్తో నియంత్రణ చేయాలని రాకపోకలు నిలిపివేయాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు. రహదారులు పైకి నీరు వచ్చిన ప్రాంతాల్లో రవాణా సేవలు నిలిపివేయాలని ప్రమాద హెచ్చరికల బోర్డులు పెట్టాలని చెప్పారు. అత్యవసర సేవలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 08744241950 వాట్సాప్ నంబర్ 9392919743కు మెసేజ్ కానీ వీడియో కానీ చేయాలని చెప్పారు. కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో 9392919750, భద్రాచలం ఆర్డీఓ కార్యాలయంలో 08743232444 24 గంటలు పనిచేసే విధంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లకు ఫోన్ చేయాలని ఆమె ప్రజలకు సూచించారు. కడప జిల్లా జెడ్హెచ్డీసీ భూములను జగనన్న స్మార్ట్ సిటీకి కేటాయించకూడదని జిల్లా భూ పోరాట సాధన కమిటీ జిల్లా కన్వీనర్ నారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్వేష్ తెలిపారు. ఈ సందర్భంగా కడప నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జెడ్హెచ్డీసీ భూములు ఉమ్మడి కడప జిల్లాలో 15 మండలాలలో 5,000 ఎకరాలు దళిత కుటుంబాలకు 40 సంవత్సరాల క్రితం కేటాయించారన్నారు. వారి భూముల అభివృద్ధికి నిధులు కేటాయించలేదని, వారే సొంతంగా భూములను సాగులోకి తెచ్చుకుని పంటలు సాగు చేస్తున్న పరిస్థితి నెలకొనిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డీకేటీలో భూములకు సన్నకారు చిన్నకారు రైతులకు ఇస్తున్నటువంటి రైతు భరోసా పంట నష్టపరిహారాన్ని, ఇతర సబ్సిడీలు, ఇన్సూరెన్స్ సౌకర్యం లాంటి హక్కులు కల్పించకపోవడం వల్ల దళిత రైతులు ప్రతి సంవత్సరం పంటలు సకాలంలో పండకపోవడం వల్ల నష్టపోతున్నారన్నారు. హెచ్డీసీ వారికి సంవత్సరం పన్ను కట్టడం లేదని సాకుతో ఆ భూములను ఉన్న ఫలంగా నేడు జగనన్న స్మార్ట్ సిటీ పేరుతో అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి దారాదత్తం చేయడం చాలా అన్యాయమని మండిపడ్డారు. మడకడవారి పల్లె దళితుల భూముల స్వాధీనం ఉత్తర్వులను వెంటనే జిల్లా కలెక్టర్ ఉపసంహరించుకోవాలని కోరారు. ఎందుకంటే ఒక పక్క దళితుల కోసం హరిజన గిరిజన ఓధారణ అని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నాయి, గత ప్రభుత్వాలు కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ, కానీ వాటి అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిధులు కేటాయించడం, అభివృద్ధి చేయడం, పంటలు పండించే దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏమి కూడా ఈ ప్రభుత్వం చేయలే. ఈరోజు ఆ భూముల్నే అభివృద్ధి పేరిట దళితుల నోట్లో మట్టి కొట్టి పెద్ద పెద్ద వాళ్ళకి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ స్మార్ట్ సిటీస్ పేరుతోటి వాటిన్నింటినీ కూడా కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. నిన్న లేకుండా గోపురం మండలం మడకవారిపల్లిలో ఈ భూముల విషయమై గొడవ జరిగింది. గతంలో కోర్మాడ మండలంలో జరిగింది. అందుకని మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి, దళితుల యొక్క భూములు తొలగిపోవద్దు. మీకు ఏదైనా ఉంటే ఇతరుల భూములకు తొలగికెళ్ళండి, వాటిని వాళ్ళ కేటాయించినటువంటి భూములు వాళ్ళకే వదిలిపెట్టాలా అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా లేని పక్షంలో దళితుల్ని హరిజన గిరిజనులందరినీ కూడా సమీకరించి వ్యవసాయ కార్మిక సంఘం, భూ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఇతర సంఘాలని సంస్థలని పార్టీలను కలుపుకొని అడ్డుకుంటాము అని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరికగానే తెలియజేస్తా ఉన్నాం.
నెల్లూరు జిల్లా ప్రజలందరికీ మండలం బ్రాహ్మణ క్రాకర్స్ రైతు భరోసా కేంద్రంలో సిబ్బంది అవినీతి బాగోతం వెలుగుచూస్తుంది. 2022వ సంవత్సరానికి వరి పంట నష్ట పరిహారంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ప్రత్యూష వాలంటీర్లు చేతివాటం ప్రదర్శించారు. సుమారు కోటి రూపాయల మేర నగదును దారిమల్లించి వారి సమీప బంధువుల ఖాతాలకు బదలాయించారు. వరి పంట నష్ట పరిహారం నిధులను ప్రభుత్వం విడుదల చేయడంతో సుమారు 60% మంది నకిలీ రైతులను గ్రామస్తులు గుర్తించారు. నిజమైన రైతులకు పరిహారం అందించకపోవడంతో రైతు భరోసా కేంద్రాన్ని వారు ముట్టడించారు. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు అవినీతి జరిగిన విషయాన్ని గుర్తించామని చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ ముక్తసరిగా సమాధానం ఇచ్చి చేతులు దులిపేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు తమకు జరుగుతున్న అన్యాయంపై రైతు భరోసా కేంద్రం ముందు ఆందోళన చేస్తూ ఉండగా వాలంటరీ మురళి రైతుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ వాగ్వాదానికి దిగడం విస్మయానికి గురిచేసింది. ఎంత పడ్డాయి నీకు? నా మీద అయితే 30,000 పడ్డాయి. ప్రతి సంవత్సరం పడుతున్నాయి ఇలాగే? అలాగేం లేదు. ఒకసారి అందరూ ఏమంటున్నారు అంటే రైతులు మేము కుమ్మక్కాయ చేసామంటున్నారు. మాకైతే అటువంటి సంబంధం లేదు. మీకు తెలియకుండా మీకు పట్టం ఏంది? మీరు అగ్రికల్చర్ మేడం, మేము క్వశ్చన్ చేయడానికే ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. అందరూ ఎలా అంటున్నారు నేను పరిస్థితి ఏంటి? మీరు అగ్రికల్చర్ మేడం గారు కుమ్మక్కాయ ఇదంతా చేశారని వాలంటీర్లు కలిపి చేశారని అంటున్నారు కదా? రైతులు పుట్టించింది, పార్టీ పరంగా వెళ్ళిపోయింది. అదైతే యాజ్ ఆఫ్ టుడే అయితే నా దగ్గరకి అయితే అటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. నా దగ్గర ఒకటి ఏంటంటే మొన్న ఐ థింక్ మార్నింగ్ న్యూస్లో అనమాట, నిన్న డేట్లో మనం ఒక ప్రింట్ మీడియాలో వచ్చిందనమాట. ఈ విధంగా రైతులు వచ్చి రిప్రజెంట్ చేశారు కలెక్టర్ గారికి. ఈ విధంగా కొంతమందికి ఇన్పుట్ సబ్సిడీ రాలేదు, అంటే ఈ ఇన్సూరెన్స్ క్రాప్ రాలేదు, అనర్హులకి వచ్చిందనే దాన్ని చేశారు. అక్కడ ఉన్నటువంటి విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ ఈ విధంగా తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పని పెట్టడం జరిగింది. దాన్ని బేసేసుకొని నేను ఏడే గారిని ప్రిలిమినరీ రిపోర్ట్ ఒకటి అడిగాము. దాని మీద ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పంపిస్తే దాని మీద ఒకవేళ ప్రైమ ఫేసి ఎవిడెన్స్ ఏమైనా ఉన్నట్టయితే దాని మీద వచ్చి మనము ఫర్దర్గా ఎంక్వైరీ ఆఫీసర్ని మనం అపాయింట్ చేసి అసలు జరిగింది ఏంటి అనేది నీకు తెలిసేదానికి అనుకున్నాము. బట్ అది దాన్ని బట్టి మా ఏడీఏ గారిని అడుగుతున్నాము. ఏడీఏ గారు ఏవో గారు కలిసి ఒక రిపోర్ట్ ఇస్తే దాని మీద తప్పు జరిగిందని వాళ్ళుగా నిర్ధారణకు వచ్చి ప్రైమ ఒక ప్రాథమిక నిర్ధారణకు వస్తే ఎంక్వైరీ ఆఫీసర్ని వేస్తాము. ఎంక్వైరీ ఆఫీసర్ వేసిన తర్వాత డీటెయిల్స్ అన్నీ వస్తాయి కాబట్టి. జయశంకర్, భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా భూపాలపల్లి సింగరేణి డివిజన్లోని కాకతీయ కని ఓపెన్ కాస్ట్ సెక్టర్ 2-3 ఉపరితల బొగ్గు గనులలో వరద నీరు చేరుకోవడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో 8,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని, సింగరేణి సంస్థకు సుమారు 60 లక్షల రూపాయలు నష్టం వాటిల్లని సింగరేణి సంస్థ అధికారులు అంచనా వేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 3 రోజుల క్రితం ఇంటి నుండి తప్పిపోయిన వడ్ల నరసింహులు పెద్ద కొడపగల్ మండలం పోచారం అటవీ ప్రాంతంలో పశువుల కాపరికి అపస్మారక స్థితిలో కనిపించాడు. పశువుల కాపరి పోలీసులకు సమాచారం అందించాడు. 2 రోజులుగా అటవీ ప్రాంతంలో వర్షంలో తడిసి పడి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు అటవీ ప్రాంతం నుండి వాహనంలో ప్రథమ చికిత్స అందించి బాన్సువాడ ఏరియా హాస్పిటల్కి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం నరసింహులు ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలియజేశారు. నరసింహులు కొంతకాలంగా భార్యతో విభేదాలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాన్సువాడ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి ప్రాణాలు కాపాడిన ఎస్ఐ కోనరెడ్డి, సిబ్బందికి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.